లోకేష్ గెలవని చోట ఆ మహిళా నేతను గెలిపిస్తారట టిడిపి అధినేత చంద్రబాబు నయా వ్యూహం వైసీపీ కీలక నేత మంగళగిరి ఎమ్మెల్యేకు ఈసారి పక్కాగా చెక్ పెట్టేలా ఉందనే వ్యాఖ్యలు గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు మరి ముఖ్యంగా రాజధాని సహా అనేక ప్రాజెక్టుల ఏర్పాటుతో గుంటూరు జిల్లాలో తనకు తిరిగి ఉండదన్న అంచనాలతో చంద్రబాబు ముందు నుంచి ధీమాగా ఉన్నారు అయితే ఎక్కడో తేడా కొట్టింది దీంతో గత ఏడాది ఎన్నికల్లో గుంటూరులో పట్టు సాధించలేకపోయారు ఈ నేపథ్యంలో గుంటూరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు ఈ క్రమంలోనే తన కుమారుడు ఓడిపోయిన మంగళగిరిపై చంద్రబాబు మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది ఇక్కడ నుంచి వైసీపీ తరఫున విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీని ఇబ్బందులు పెడుతున్న విషయం తెలిసిందే అంటే చంద్రబాబు నిర్ణయాలపై ఆయన అనేక సార్లు కోర్టుల్లో న్యాయ పోరాటాలు చేశారు అదే సమయంలో రాజధాని భూములపైన ఆయన కోర్టులో కేసులు వేశారు దీంతో ముందుకు సాగాల్సిన రాజధానిపై కూడా కొంత ఇబ్బందులు వచ్చాయి టీడీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఆళ్ల తన న్యాయ పోరాటాలతో నాడు ప్రభుత్వానికి చంద్రబాబుకు అనేక ఇబ్బందులు సృష్టించారు ఇదిలా ఉంటే ఆళ్లకు చెక్ పెట్టాలని చంద్రబాబు ప్రయత్నించినా ఇప్పటి సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆళ్లను ఇంటికి పంపించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో టీడీపీ తరఫున బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ముఖ్యంగా పద్మశాలి వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధకు ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారని చెబుతున్నారు నిజానికి ఆమె గత ఎన్నికల్లోనే ఇక్కడ టికెట్ ఆశించారు అయితే తన కుమారుడు లోకేష్కు ఈ టికెట్ ఇచ్చుకున్నారు చంద్రబాబు అయితే ఆళ్ల విజయం సాధించారు ఈ నేపథ్యంలో ఆళ్లకు చెక్ పెట్టేలా ఇప్పుడు చంద్రబాబు పంచుమర్తిని పంచుమర్తిని రంగంలోకి దింపితే ఇక్కడ బీసీ వర్గం అంతా కూడా ఆమెకు అనుకూలంగా మారే వ్యూహాన్ని చంద్రబాబు పన్నుతున్నారట మంగళగిరిలో గత కొన్నేళ్లుగా వరుసగా పద్మశాలి వర్గం నేతలే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు అయితే గత ఎన్నికల్లో ఇక్కడ లోకేష్ రంగంలో ఉండడంతో ఈ వర్గం ఓటర్లు మరోలా ఆలోచన చేశారన్న ప్రచారం కూడా జరిగింది లోకేష్ ఇక్కడ గెలిస్తే శాశ్వతంగా పాతుకుపోతాడని అదే ఆళ్ళ అయితే ఈసారితో తప్పుకున్నా వచ్చే ఎన్నికల్లో అయినా తమ వర్గం వాళ్ళకే ఇక్కడ ఎమ్మెల్యే ఛాన్స్ ఉంటుందన్న ప్రచారం జరిగింది ఇక ఇక్కడ నుంచి గతంలో పద్మశాలి వర్గానికి చెందిన కాండ్రు కమల మున్సిపల్ చైర్మన్ అవ్వడంతో పాటు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే వ్యూహంతో తమకు కంటిలో నలుసులా మారిన ఆళ్లకు చెక్ పెట్టే ప్లాన్లో ఉన్నారు మరి చంద్రబాబు ప్రయత్నాలు పంచుమరతుతో ఎంతవరకు సాధ్యమవుతాయో చూడాలి